బతుకమ్మ పండుగ అంటే ఆనందం, ఆహ్లాదం, ప్రకృతితో మమేకం. అలాంటి పండుగ వెనుక శతాబ్దాల చరిత్ర, మరెన్నో కథలు. తెలంగాణ జానపదుల పండుగగా ప్రారంభమై క్రమేణా నగరాలు, విదేశాలకు సైతం విస్తరించిన ఈ పండుగ ప్రాశస్త్యం, పుట్టుక వెనుక ఎన్నో ఆసక్తికర కథనాలు చెబుతుంటారు. కాకతీయుల కాలం నుంచే ఇందుకు సంబంధించిన చారిత్రక ఆధారాలు కనిపిస్తున్నాయి. బతుకమ్మ పండుగ పుట్టుక వెనుక ఎన్నో ఆసక్తికర కథనాలు ఉన్నాయి. తెలంగాణను పాలించిన కాకతీయ చక్రవర్తుల కాలం నాటి నుంచి ఈ బతుకమ్మ అలరారుతోందని చెబుతారు. అంటే 12వ శతాబ్దం నుంచే ఈ పండుగ ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. పువ్వులే బతుకుగా భావించే స్త్రీలు ఆడే ఆటగా బొడ్డెమ్మను గౌరమ్మగా పూజించారు. అది కాస్త బతుకమ్మగా మారిందని కొన్ని కథలు చెబుతున్నాయి. ఒకనాడు మహిషాసురుడితో యుద్ధం చేసి దుర్గాదేవి అలసటతో సొమ్మసిల్లిందట. తోటి మహిళలు ఆమెకు సేవలు చేసి పాటలు ఆలపించి సపర్యలు చేసి సేద తీర్చారట. 9వ నాడు ఆది పరాశక్తి అలసట పూర్తిగా తొలగిందని, అప్పుడు ఆ తల్లి విశ్వచైతన్యమూర్తిగా అవతరించి మహిషాసురుని సంహరించిందని చెబుతారు. లోకాల్లోని చీకట్లు తొలగించి అందరికీ బతుకునిచ్చిన అమ్మ కాబట్టి ఆమెను బతుకమ్మగా వ్యవహరించారు. మరో కథ ప్రకారం శివుడు తలపై పెట్టుకున్న గంగను చూసి పార్వతి అసూయ చెంది గంగను అందరూ పూజిస్తున్నారని తన తల్లితో చెబుతుంది. అప్పుడు తల్లి ఓదార్చి, గంగ మీద నిన్ను పూల తెప్పలా తేలించి పూజించేలా చేస్తానంటుంది. అదే బతుకమ్మగా రూపాంతరం చెందిందని కూడా చెబుతారు. ఇంకొక కథ ప్రకారం దక్ష ప్రజాపతి వల్ల అవమానం పొందిన సతీదేవి అగ్నికి ఆహుతి అవుతుంది. అప్పుడు శివుడు ఆగ్రహంతో దక్ష యజ్ఞం ధ్వంసం చేశాడట. యజ్ఞగుండంలో పడి భస్మీపటలమైన సతీదేవికి సంకేతంగా దేవతలు పసుపు గౌరమ్మను సృష్టించారట. ఫలితంగా శివుడు శాంతించాడని చెబుతారు. సతీదేవి గౌరీదేవిగా మళ్లీ వచ్చి సమస్త జీవరాశికి బతుకు అనుగ్రహించింది కాబట్టి ఆమె బతుకమ్మగా మారిందని అంటారు. బతుకమ్మ ఆవిర్భావానికి సంబంధించి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. చోళదేశంలో ధర్మాంగుడని రాజు ఆయన భార్య సత్యవతి 100 నోములు నూచి 100 మంది పుత్రుల్ని దైవానుగ్రహం వల్ల పొందారు. యుద్ధంలో వాళ్లంతా హతమైతే రాజదంపతులు ఎంతో ఆవేదన చెందారు. వనాలకు వెళ్లి తపస్సు చేశారు. అప్పుడు ప్రత్యక్షమైన లక్ష్మీదేవిని తమకు పుత్రికగా జన్మించమని కోరుకున్నారు. అప్పుడు మహాలక్ష్మి తథాస్తు అంది. ఆ వరం ప్రకారం సత్యవతికి బిడ్డగా జగన్మాత జన్మించింది. 100 మంది పుత్రుల తర్వాత బతికిన ఈ బిడ్డ బతుకమ్మ అయ్యిందని కథాసారాంశం. పూర్వం పిల్లలు లేని దంపతులు ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శిస్తుండగా వారికి ఓ ప్రాంతంలో ఓ ఆడబిడ్డ దొరికింది. అమ్మవారే తమకు ఇచ్చిందనే ఆనందంతో ఆ బిడ్డను అల్లారుబుద్దిగా పెంచి పెద్ద చేస్తారు. ఆమె పెరుగుతూ ఎన్నో మహిమలు చూపేదట. ఫలితంగా ఆమెను ఓ దేవతగా కొలిచేవారు చుట్టుపక్కల వారు. ఆమెనే బతుకమ్మ అని మరో కథ చెబుతోంది. ఇక మరొక కథ చూస్తే, పూర్వం ఓ బాలిక భూస్వాముల ఆకృత్యాలు భరించలేక ఆత్మహత్య చేసుకుందట. అప్పుడు ఆ ఊరి ప్రజలు అందరూ ఆమెను కలకాలం బతుకమ్మ అని దీవించారట. అప్పటి నుంచి ఆ బాలికను కీర్తిస్తూ, గౌరమ్మను పూజిస్తూ స్త్రీలకు సంబంధించిన పండుగగా బతుకమ్మ ప్రాచుర్యం పొందింది. బతుకమ్మ పండుగకు సంబంధించి ఇలా లెక్కకు మిక్కిలి కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటిలో ఏది నిజం, ఏది అబద్ధమన్నది పక్కన పెడితే ఇవన్నీ బతుకమ్మ ప్రాశస్త్యం తెలిపేవే. అందుకే ఇన్ని 100 సంవత్సరాలు గడుస్తున్నా ఈ వేడుకలు జరుపుకోవటంలో ఎలాంటి మార్పు రాలేదు. పైగా ఏటా ఆ భక్తి ఉత్సాహం రెట్టింపవుతోంది.